లక్షలకి సంఘీభావం జరపడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇప్పుడు టీఏసి కో చైర్మన్ గారు విస్తృతంగా నేను మాట్లాడాల్సిందే సభకు నమస్కారంలో 300 రోజులు విజయవంతంగా ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధీటుగా నిలబడిన మీ అందరికీ తెలంగాణ ఉద్యోగ వందనాలు. ముఖ్యంగా మేమేదైతే ఆశించినామో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాముందుకు ఒక దిక్సూచి అసెంబ్లీ సాక్షిగా ఉన్న గన్ పార్క్ ఏ విధంగా ఉండేనో, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమాలకు దిక్సూచిగా వేవుల గట్టు ఒక దిక్సూచి అని చెప్పడంలో ఎట్లాంటి సంతోషం లేదు. తెలంగాణే కాకుండా భారతదేశంలో భారతదేశ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టానికి వ్యతిరేకంగా భూసేకరణ చేస్తుంటే, ఆ భూసేకరణ కాదని పార్లమెంట్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం అంతా దద్దరిల్లేటట్టు ఈ వేమున కట్టే దానికి దిక్సూచి. రెండోదేమనగా మీరు ఇక్కడ వచ్చిన అడ్వకేట్స్, మిత్రులు, జేఏసి ప్రజా సంఘాలు అందరు కలిసి ఏదైతే కోర్టు లేషన్లో ఏదైతే మేము అంతా కష్టపడి ఇది 123 జీవో కాదు, ఖచ్చితంగా మీరు అన్ని తప్పుల తరకలేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి మీద నిర్మించే ప్రాజెక్టులు అని తప్పుల తరకాన్ని మేమేదైతే చెప్పామో అది కోర్టు మీ పక్షాన్ని నిలిచింది. నిన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ, గోదావరి జల సంఘాలు కానీ ఇవన్నీ తప్పుడు నివేదికలు, ఇక్కడ భూసేకరణ చేయరాదు, మీరు వేసిన అన్ని ప్రాజెక్టులు డిపిఆర్ లేకుండా వేసారు, ఇవన్నీ తప్పుల తరకాన్ని మీ పోరాటాలకు సంఘీభావంగా ఈ రోజే అన్ని పత్రికలలో ప్రచురించారు, గోదావరి జల సంఘాల వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ ఎట్లా మల్లన్న సాగర్ ఎట్టి పరిస్థితులు నిర్మించకూడదు, అందులో అన్ని లోపాలే ఉన్నాయని చెప్పారు. ఇదే విధంగా కొనసాగుతూ మీ 300 దీక్ష కాదు 3000 రోజులైనా కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా ఇట్లనే నిలబడుతాం, కలబడతాం, ఖచ్చితంగా మనం న్యాయం జరిగేంత వరకు పోరాడమని తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. జై బీ.